తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇచ్చిన హామీ పత్రాన్ని కూడా దొరకకుండా చేసిన వీరాన్ని ప్రజలు గమనించాలని కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి కోరారు. తిరిగి జనసేన టీడీపీ జనాలను మోసం చేసేందుకు వస్తుందని ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేర్చి ప్రజలకు సంక్షేమ ఫలాలు నేరుగా అందించారని వివరించారు. కరోనా విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారన్నారు. టీడీపీ జనసేనలు ఇప్పుడు బీజేపీతో కలిసి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నాయన్నారు. ఆ పార్టీలు ఎల్లో మీడియా ఏం చేసినా జగన్ చేసిన అభివృద్ధి, ప్రజలు పొందిన సంక్షేమ ఫలాల ముందు అవి ఓడిపోక తప్పదన్నారు. ప్రజలు కూడా వైసీపీ ప్రభుత్వం చేసిన మేళ్లను, అందించిన ప్రయోజనాలను గుర్తించుకోవాలని కోరారు. కడప ఎంపీ అభ్యర్థిగా తనను, ప్రొద్దుటూరు శాసనసభ్యునిగా రాచమూలు శివప్రసాద్ రెడ్డిని, సీఎంగా వైఎస్ జగన్ను గెలిపించాలని ఎంపీ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎమ్మెల్యే రాచమూలు శివప్రసాద్ రెడ్డి దంపతులు ఎస్బీఐ కాలనీలోని రామాలయంలో పూజలు చేశారు. అనంతరం శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రాచమూలు శివప్రసాద్ రెడ్డి, రాచమూలు రమాదేవి, యువనేత రాచమూలు రాఘవేంద్రారెడ్డిలను అమ్మవారిశాల వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఆర్ఎంఎస్ సభ సభ్యులు, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు. తర్వాత రామేశ్వరంలోని మూలస్వామి గుడిలో పూజలు చేసి మేనమామ విజయమున్రెడ్డి సమాధి వద్ద ఘనంగా నివాళులర్పించారు. పార్టీ రంగులతో కూడిన బెలూన్లను ఎగురువేశారు. ఈ సందర్భంగా వైసీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రొద్దుటూరు అభివృద్ధి, మార్కెట్ ఆధునీకరణ, అమృత్ స్కీమ్ ద్వారా నీటిని అందించిన వైనంపై ప్రత్యేకంగా రూపొందించిన పార్టీ కరపత్రాలను ఎంపీ ఆవిష్కరించారు. రామేశ్వరం నుంచి అగ్రహారం మీదుగా మోరీలు, వసంతపేట, వన్ టౌన్ సర్కిల్ వరకు పెద్ద ఎత్తున వేలాది మంది కార్యకర్తలు, వైసీపీ అభిమానులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో ప్రచార ర్యాలీ నిర్వహించారు. రామేశ్వరం నుంచి వన్ టౌన్ సర్కిల్ వరకు నిర్వహించిన భారీ ఎన్నికల ర్యాలీలో వైసీపీ జెండాలు రెపరెపలాడాయి. మహిళలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి, ఎమ్మెల్యే రాచమల్లకు సాంఘీభావం తెలిపారు. దాదాపు 2.5 గంటల పైగా సాగిన ఎన్నికల ప్రచార ర్యాలీ వైసీపీ శ్రేణిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. Thank you.
24 ఎన్నికల ప్రచారాన్ని ఇవాళ నుంచి ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ప్రియతమ నాయకులు మీ శాసనసభ్యులు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు మరి నేను మేమిద్దరం ఇవాళ ఇక్కడ నుంచి అఫీషియల్గా ఎన్నికల ప్రచార కార్యక్రమం మొదలుపెట్టాం. గత 2 పర్యాయాలు కూడా రామేశ్వరం ఆలయం నుంచి ఇక్కడ దేవుని ఆశీస్సులు తీసుకొని ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాం. 3వ పర్యాయం కూడా ఇక్కడి నుంచే మీ అందరి సమక్షంలో మరి ఎన్నికల ప్రచారం మొదలు పెడతా ఉన్నాం. మీ అందరి ఆశీస్సులు కూడా రాబోయే ఎన్నికల్లో మరి కావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తా ఉన్నా. ముఖ్యంగా మనమందరం మరి ఎన్నికలకు వెళ్ళేటప్పుడు గత 4.5 సంవత్సరాల మన ప్రియతమ నాయకుడు జగనన్న పరిపాలనలో అదేవిధంగా స్థానికంగా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి నాయకత్వంలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగిందనేది ప్రతి ఒక్క ఇంటికి కూడా మనం తెలియజేయవలసిన అవసరం ఉంది. నిర్మాణం అవుతున్న కూరగాయల మార్కెట్ అయితేనేమి, నిర్మాణంలో ఉన్న డ్రైన్లు అయితేనేమి, పూర్తయిన తాగునీటి పథకం అయితేనేమి, నిర్మాణంలో ఉన్న రామేశ్వరం బ్రిడ్జి అయితేనేమి, పూర్తయిన బస్టాండ్ రెనోవేషన్ అయితేనేమి, నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ బిల్డింగ్స్ అయితేనేమి, ఈ రకంగా అనేక కార్యక్రమాలు నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి, పొద్దుటూరులో జరుగుతూ ఉన్నాయి. ఈ జరుగుతున్న మంచి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి మనం తెలియజేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఒక అభివృద్ధి కాదు, సంక్షేమం విషయంలో ముఖ్యంగా 2019 ఎన్నికల్లో మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా దాదాపు 95% హామీలు జగన్మోహన్ రెడ్డి గారు అమలు పరచడం జరిగింది. ముఖ్యంగా అమ్మఒడి కావచ్చు, ఆసరా కావచ్చు, చేయూత కావచ్చు, అదేవిధంగా మరి రైతులకు సంబంధించి రైతు భరోసా కావచ్చు, అనేక కార్యక్రమాలు, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుకలు, అన్ని కార్యక్రమాలు కూడా 2019 ఎన్నికల్లో చెప్పిన ప్రతి వాగ్దానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చడం జరిగింది. దట్టు ఎటువంటి పరిస్థితులు అంటే 2 సంవత్సరాలు కోవిడ్తో మనమందరం ఇబ్బందులు పడ్డాం, రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాలు రాలేదు, పైపెచ్చు కోవిడ్ ఎదుర్కోవడానికి భారీగా ఖర్చు చేయవలసి వచ్చింది. అయినప్పటికీ కూడా ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు, జగన్ ప్రభుత్వం అమలు చేయడం జరిగిందనే విషయాన్ని తప్పకుండా గుర్తించమని, గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున మనవి చేస్తున్నా. ముఖ్యంగా మన ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన పరిపాలన గురించి కూడా ప్రతి ఒక్కరికి ఒకసారి గుర్తు చేయండి. ఎందుకంటే ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినారు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినా ఈ రోజు కూడా ఆయన పేరు చెప్తే గుర్తొచ్చే ఒక మంచి పథకం కానీ ఒక మంచి కార్యక్రమం కానీ లేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా మీరే ఆలోచించేయండి, 2014 ఎన్నికల్లో మీరంతా చూశారు, 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒక కరపత్రం తీసుకొని వచ్చింది, కింద చంద్రబాబు నాయుడు సంతకం ఒకవైపు, మరోవైపు పవన్ కళ్యాణ్ సంతకం 2014 ఎన్నికల్లో, మరి కరపత్రం ఇంటింటికి ఇచ్చారు. అందులో ప్రధానంగా ఏమన్నారు, బాబు అధికారంలోకి వస్తే ఇంటింటికి ఉద్యోగం ఇస్తామన్నారు, అదేవిధంగా రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు, అదేవిధంగా డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పారు. ఇష్టం వచ్చినట్టు బ్యాంకులో ఉండే బంగారు ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పినారు. ఇన్ని హామీలు ఇచ్చినారు, కనీసం ఒక్కటంటే ఒక్క హామీ కూడా ఆయన 5 ఏళ్ల పరిపాలనలో నిలబెట్టుకోలేని పరిస్థితి, మాట తప్పిన పరిస్థితి మనమంతా కూడా ప్రత్యక్షంగా 5 ఏళ్ల పాటు 2014 నుంచి 2019 వరకు మనమంతా గమనించాము. ఒకసారి అవన్నీ కూడా గుర్తుంచుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తా ఉన్నా. ఇవాళ అదే చంద్రబాబు నాయుడు గారు, అదే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ కరపత్రం తీసుకొని మళ్ళీ ఇంటింటికి వస్తా ఉన్నారు. బాబు షూరిటీ అంట, భవిష్యత్తు గ్యారంటీ అంట, మీకు మీ హామీలకు అసలు గ్యారంటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాగ్దానం అన్నా హామీ అన్నా ఎవరు నమ్మే పరిస్థితి లేదని చెప్పి ఎవరికి అర్థం కాని పరిస్థితి, అర్థం కాని పదాలు గ్యారంటీ అంట, షూరిటీ అంట ఇవ్వడానికి బలంగా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఏ ఒక్కరు మోసపోవద్దండి, తస్మాత్ జాగ్రత్త అని మనవి చేస్తా ఉన్నాం. మరి వీళ్ళ కుట్రలు తప్పకుండా, వీళ్ళ మోసపూరిత వాగ్దానాలు తప్పకుండా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 2014 ఎన్నికలు అయిపోయినాక వాళ్ళ
కరపత్రం ఏ రకంగా తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ నుంచే కరపత్రాన్ని మాయం చేసేసినారు. అదేవిధంగా 2024లో ఇంకా కౌంటింగ్ కూడా ముందు పూర్తి కాకముందే వాళ్ళ కరపత్రాన్ని వాళ్ళ వెబ్సైట్ నుంచి పూర్తిగా మాయం చేసేస్తారు. ఎందుకంటే అది గుర్తు పెట్టుకుంటే పెన్షన్ ఇస్తారు కాబట్టి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ మోసపూరిత వాగ్దానాలను దయచేసి నమ్మవద్దండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ప్రజలందరినీ కూడా అప్పీల్ చేస్తూ, ముఖ్యంగా ఇవన్నీ కేవలం క్రెడిబిలిటీ లేదు కాబట్టి, ప్రజల్లో విశ్వాసం లేదు కాబట్టి, ఆయనకు విశ్వసనీయత లేదు కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ కలుపుకున్నారు, మరి బీజేపీని కలుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు, మరోపక్క పరోక్షంగా కాంగ్రెస్ సిపిఐ సిపిఎం మద్దతు తీసుకుంటా ఉన్నారు. ఇది కాకుండా ఆయనకి ఎల్లో మీడియా మద్దతు, మరి ఇంతమంది కూడా పెట్టుకొని ఎవరి మీదకి వస్తా ఉన్నారు? జగనన్న మీదకి. తప్పకుండా ఇంతమంది కూడా పెట్టుకొని ఇంతమంది స్టార్ క్యాంపెయినర్లను పెట్టుకొని మన మీదకి వస్తా ఉన్నారు. మరి జగనన్న ఎవరు స్టార్ క్యాంపెయినర్లు? మనమందరం స్టార్ క్యాంపెయినర్లు జగనన్న. తప్పకుండా వాళ్ళ కుట్రలను వాళ్ళ మోసపూరిత హామీలను తిప్పికొట్టి మళ్ళా మొన్నటి ఎన్నికల్లో ఎటువంటి ప్రభంజనం ఫ్యాన్ సృష్టించిందో అటువంటి ప్రభంజనం మళ్ళా 2024 ఎన్నికల్లో సృష్టించాలని చెప్పి పేరు పేరు అందరినీ కూడా మనవి చేస్తూ, జగనన్నకు ప్రసాద్ అన్నకు నాకు మీ ఆశీస్సులు ఎల్లవేళలో ఉంచాలని చెప్పి పేరు పేరు మిమ్మల్ని అందరినీ మనవి చేసుకుంటూ